ఈరోజు మన కిచెన్ లో నిజాం స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకోబోతున్నాం ఈ చికెన్ కర్రీ చాలా రాయల్ గా చాలా డెలిషియస్ గా ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి హాయ్ నమస్తే నా పేరు జ్యోతి మీరు వాచ్ చేస్తున్నారు జ్యోతి నీరస్ కిచెన్ మా ఛానల్ కి మీరు కొత్తగా విజిట్ చేసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి కావాల్సిన పదార్థాలు మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేశాను తప్పకుండా విజిట్ చేయండి ఒక కేజీ చికెన్ ని మనం తీసుకోవాలి స్కిన్ ఆర్ స్కిన్లెస్ మీ ఇష్టం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు పెరుగు ఇది స్పూన్ల లెక్కలో చెప్పాలంటే 5 టు 6 టేబుల్ స్పూన్స్ పెరుగు ఉంటుంది థిక్ పెరుగు మనము తీసుకోవాలి గడ్డ పెరుగు తీసుకొని ఇలా వేసుకోవాలి దీంట్లో 3 టీ స్పూన్లు మసాలా కారం వేసుకోవాలి మీ దగ్గర మసాలా కారం లేకపోతే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోండి ఇందులోనే పసుపు మనం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి అలాగే మీ టేస్ట్ కి తగినంత ఉప్పు ఇది అబౌట్ 2 టీ స్పూన్స్ ఉంటుంది సో మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి चिकन करी काबटी नॉन वेज काबटी कुछ एक्व पड़ती सो अल्लम वेलुल्ली पेस्ट अप्पुडु ग्राउंड चेसुकुना पेपर अप्पुडु क्रश चेसुकुना पेपर वेसुकोवाली निम्मकाय रसम 1 फुल निम्मकाय उंटुंदि कदा फुल निम्मकाय रसम मनमु वेसुकोवाली मीरु कावालंटे वेनिगर वेसुकोवच्चु बट लेमन ज्यूस अयिते बागुंटुंदि टेस्टीगा उंटुंदि इवन्नी बागा కలిసేటట్టు మనము కలుపుకుంటూ ఉండాలి ముక్కలకి బాగా పట్టేటట్టు ఆ పెరుగు మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలి దీంట్లో ఎక్కువ మసాలా నేను ఏం వేయలేదు ఓన్లీ మన కిచెన్ లో దొరికి మసాలానే వేసాను దీన్ని ఒక 1 అవర్ పాటు మనం మారినేట్ చేసుకోవాలి మీ దగ్గర టైం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ an hour అన్న మారినేట్ చేసుకోండి ఇప్పుడు బాదం అలాగే కాజుని కూడా వాటర్ లో నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ pan పెట్టుకొని ఇది హీట్ అయ్యాక అందులో ఒక 4 టు 5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కాగాక దీంట్లో 5 లవంగాలు దాల్చిన చెక్క అలాగే ఇలైచి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యే లోపు దీంట్లో ఇందాక మనం మారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అంతా దీంట్లో వేసుకోవాలి జాగ్రత్తగా ఉండండి అది మనం కర్డ్ చేసాం కదా వాటర్ లాగా అయిపోతుంది సో ఇదంతా మనము దీంట్లో వేసుకోవాలి మీరు లూజ్ కర్డ్ వేసుకుంటే చాలా వాటర్ వస్తుంది నాదంత వాటర్ లేదు ఎందుకంటే నేను టైట్ కర్డ్ వేసుకున్నాను సో మీరు కూడా టైట్ కర్డ్ వేసుకోండి సో దట్ అది టైట్ గా ఉంటుంది అండ్ ఇలా మిగిలిపోయిన మారినేషన్ అంతా ఉంది కదా ఈ మారినేషన్ అంతా కూడా మనము చికెన్ లోకి వేసేసుకోవాలి దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు చికెన్ చాలా వాటర్ రిలీజ్ చేస్తుంది చూసారా నేను చెప్పాను కదా ఎంత వాటర్ రిలీజ్ చేస్తుందో చూడండి ఈ వాటర్ లోనే అది బాగా కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని మనం దీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఆయిల్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇంకా కొంచెం మన చికెన్ కుక్ అవ్వాలి నాకు ఇప్పుడు 5 మినిట్స్ పట్టింది నేను 5 మినిట్స్ లోనే మళ్ళీ ఓపెన్ చేసి కలిపాను మీరు కూడా కలపండి ఇప్పుడు కొంచెం థిక్ అయింది కదా ఒక 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ ఆనియన్స్ అనేది మనము వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వల్ల మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది బ్రౌన్ ఆనియన్స్ అనేది అస్సలు మిస్ కాకూడదు ఒక కీ ఇంగ్రీడియంట్ మన చికెన్ రెసిపీకి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ తేలినట్టు అవుతుంది కదా ఈ టైం లో మనము ఇందాక మనము బాదం ఇంకా కాజు నానబెట్టుకున్నాం కదా దాన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కాజు అండ్ బాదం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి చాలా రిచ్ గా ఉంటుంది ఈ కర్రీ మీరు బగారా రైస్ తో వాటన్నిటితో మనం ఈ కర్రీ తినొచ్చు ఇప్పుడు నేను వేసుకుంటుంది కసూరి మేతి చాలా కొంచెం తీసుకోవాలి మీరు 1/2 టీ స్పూన్ తీసుకొని ఇలా మీ పామ్స్ మధ్యలో నలుపుకొని వేసుకోవాలి కొంచెం ఉడికాక ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఒక 3 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇది ఒక ఫ్లేవర్డ్ వాటర్
ఈ వాటర్ ఒక 1 టు 2 డ్రాప్స్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు చాలా సెంట్ స్మెల్ లాగా ఉంటుంది జస్ట్ 1 ఆర్ 2 డ్రాప్స్ అంతే సెంట్ వాసన లాగా వస్తుందన్నమాట ఇట్ జస్ట్ ఒక స్మెల్ కోసం అంతే మన నిజాం ముర్గ్ అని అంటారు ఈ రెసిపీని మనం సింపుల్ గా నిజాం కర్రీ అని అనేసాము చికెన్ కర్రీ సో మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము సర్వ్ చేసుకుందాము సర్వింగ్ బౌల్ లో చాలా టేస్టీగా ఉంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ